హాయ్ని అందరికీ. ఒకసారి వీడియో చూడండి, తర్వాత మాట్లాడతాను. చూడు ఎలా కొడతాను బా. పెద్ద కదరా, తండ్రి వయసు ఉంది. అది చూడు అన్న, రైట్ సైడ్, రైట్ సైడ్ ఇచ్చారు చూసారుగా. సో వీడియో అయితే చూశారు కదా, కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి. సోదేం లేకుండా క్లియర్గా పాయింట్కి వచ్చేస్తా. ఈ సోద అంతా మాట్లాడినా సరే వేస్ట్, ఎందుకంటే క్లియర్గా పాయింట్కి వచ్చేస్తా, పాయింట్స్ మాత్రం మాట్లాడతాను. నేను ఒక క్వశ్చన్ చేస్తాను అంతే. కొంతమంది పోలీసులకు మాత్రమే ఇది, పోలీస్ డిపార్ట్మెంట్ని మాత్రం నేనేమనట్లేదు. సో మీరు నా ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలా. ఈ వీడియోలోకి ఎవరన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిని చూస్తే, పోలీసు వ్యవస్థలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. సో అర్థం చేసుకోవాలా. ఈ వీడియో చూశారు కదా, ఆ పెద్ద ఆయన్ని, ఆ కానిస్టేబుల్, ఆ పోలీసు ఎలా కొడుతున్నాడో చూశారు, ఎంత దారుణంగా కొడుతున్నాడో చూశారు. ఇక గుడ్డని కొట్టినట్టే కొట్టాడు. సో ఈ వీడియో చూసుకున్నట్టయితే, ఈ వీడియోలో ఒక కామెంట్ ఏంటంటే, అది కానిస్టేబుల్కి ఎంత కండ కావరమో, రోడ్లో పోదు తనకు తగిలాడని ఓ పెద్ద ఆయన్ని ఈ కానిస్టేబుల్ ఎలా కొడుతున్నాడో చూడండి. కాకి వేసుకున్నంత మాత్రాన కానిస్టేబుల్ తానేదో చట్టానికి అతీతుడని అన్నట్టు ఇంత దారుణంగా, నీచంగా, అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది తాండూరులో జరిగింది ఈ దారుణం. నాకు ఒకటి అర్థం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన లైఫ్ని త్యాగం చేసి, ఎంతో కష్టపడి ఆయన లైఫ్ని మొత్తం సాక్రిఫై చేసేసి మనకు రాజ్యాంగాన్ని, ఓటు హక్కుని తీసుకొచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రజలందరూ తెలుసుకోవాలి, ప్రజలు కూడా పోలీసులు నిలదీసి అడిగే తత్వం రావాలా. ఎవరైనా పోలీసు మన మీద మనల్ని కొట్టిగానే మనల్ని తిట్టి ఏమైనా చేస్తే మనం కూడా తిరిగి కొట్టే అంత ధైర్యం రావాలా. ఆ రోజులు రావాలి. ప్రజలు భయపడిపోతున్నారు, కానీ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా వాళ్ళు మీ పోలీసు యూనిఫామ్ ఏదైతే ఉందో దానికి వాల్యూ ఇస్తున్నారు, మీకు కాదు, మీరు వేసుకున్న యూనిఫామ్కి విలువేస్తున్నారు. అది తెలుసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకి ఉందని ఇంకా పోలీస్ డ్రెస్ ఇంకా మన ఇష్టం, ఇంకా మనకు జాబ్ వచ్చేసింది, పోలీస్ జాబ్ వచ్చేసింది, జనాల మీద పడిపోయి, ప్రజల మీద పడిపోయి దోచేసుకోవచ్చు అనే ఆలోచనతో కొంతమంది పోలీసులు ఉన్నారు. ప్రజలు కూడా తన వాళ్ళ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఆకలితో చచ్చిపోయినా ఎవడు అడగడు. ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటే వాడు బతికున్న వేస్ట్. సో ఆత్మగౌరవాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు, నిలబడండి, ఎదిరించండి, పోరాడండి. ఇంకోటి, పోలీసులకి తిట్టే అధికారం, కొట్టే అధికారం ఎవరిచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ యాక్ట్లో ఏమైనా రాసుందా? లాలో ఎక్కడైనా రాసుందా? రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా? పోలీసులకి తిట్టే అధికారం, కొట్టే అధికారం లాలో పర్మిషన్ లేదు, ఎవ్వరికి లేదు, ఏ పోలీసుకి లేదు. కానిస్టేబుల్ కానుంచి ఐపీఎస్ వరకు కూడా ఏ పోలీసు కూడా కొట్టే హక్కు కానీ తిట్టే హక్కు కానీ ఏ అధికారం లేదు. రాష్ట్ర పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో కానీ, పోలీస్ మాన్యువల్లో కానీ, స్టాండింగ్ ఆర్డర్స్ ద్వారా కానీ ప్రజల్ని తిట్టే అధికారం కానీ, కొట్టే అధికారం కానీ ఏ పోలీసుకి లేదనేది అక్కడ కనబడుతుంది. చట్టం ఎక్కడా చెప్పలేదు ప్రజల మీద పడిపోయి కొట్టేద్దాం, ప్రజలను హింసించేద్దాం అని ఎక్కడ ఏ చట్టంలో కూడా రాసిలేదు. అంతెందుకు ఇండియన్ పోలీస్ యాక్ట్ ఏం చెప్తుంది? ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29లో పొందుపరిచారు. ఏమని రాసి ఉంటుందంటే, సెక్షన్ 29లో, అన్వాంటెడ్ హెరాస్మెంట్ టు ఏ పర్సన్ ఇన్ ద పోలీస్ కస్టడీ ఈజ్ యాన్ ఎఫెన్స్. అలాగ చేయడం నేరం. అలా చేసే పోలీస్కి 3 నెలల జైలు శిక్ష కానీ, 3 నెలల శాలరీ కట్టింగ్ చేయడం కానీ జరుగుతుంది. లేదంటే రెండూ జరగచ్చు. 3 నెలల శాలరీ కట్ చేయవచ్చు, 3 నెలల జైలు శిక్ష అయినా వేయచ్చు. సో వీలుంటే రెండు కూడా వేయచ్చు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవి. సో ఇందుమించి వేరే మాట్లాడదాకా ఏమి లేదు. పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29లో ఈ విధంగా చెప్తున్నారు. మన ఇండియన్ లా చెప్తుంది ఈ విధంగా. పోలీస్ యాక్టే చెప్తుంది కదా ప్రజలను కొట్టడం తిట్టడం నేరం అని చెప్పేసి. అసలు పోలీసుల డ్యూటీ ఏంటి? శాంతి భద్రతలను కాపాడటం. సుప్రీంకోర్టు చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పింది. ఏమని? కొన్ని కేసుల్లో పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. సుప్రీంకోర్టే కొన్ని కొన్ని కేసుల్లో చెప్పింది. అంత పెద్ద సుప్రీంకోర్టే చెప్పింది పోలీసుల గురించి. సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చెప్పింది. ఏమని? అసలు పోలీసులకి సివిల్ కేసులకి సంబంధం లేదు. అసలు పోలీసుల్ని సివిల్ కేసులు ఇన్వాల్వ్ అవ్వద్దని కూడా చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది. ఈ విధంగా సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కొంతమంది పోలీసులకి స్వలాభం. ఆ స్వలాభంతో ఏదైనా కేసు, ఆస్తి కేసు కానీ, కుటుంబ గొడవల కేసులు కానీ, భార్యాభర్తల కేసులు కానీ, ఆ స్టేషన్కి వచ్చినప్పుడు వీళ్ళే న్యాయం చేసి, వీళ్ళే సెటిల్మెంట్ చేసి కమిషన్లు తీసుకోవడం, చేస్తున్నారు. అసలు పోలీసులకి న్యాయం చెప్పే హక్కు లేదు. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. దానికి సపరేట్గా న్యాయ వ్యవస్థ ఉంది. అసలు పోలీసుల డ్యూటీ ఏంటి? ఎక్కడైనా ఏదైనా నేరం జరుగుతుందని కానీ,
జరిగిందని కానీ తెలిసినప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ సేకరించి దానికి సంబంధించిన అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. అది పోలీసులు చేయాల్సిన డ్యూటీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళే జడ్జిమెంట్ చేసి వీళ్ళే న్యాయం చేయాలనే అత్యుత్సాహంతో కొట్టడం జరుగుతుంది. మనం కొన్ని కొన్ని కేసుల్లో చూసుకున్నట్టయితే కొట్టడం హింసించడం జరుగుతుంది. ఇది ఎంత అన్యాయం అండి. ఇది పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరం. కానీ కొంతమంది పోలీసులు ఏంటంటే ఎవడో చూడ్డో నన్ను ఎవడో ఏమీ చేయడు అనే ఆలోచన మైండ్లో ఎప్పుడైతే ఉంటుందో ఒక పోలీస్కి, ఎప్పుడు అది ఆ కొట్టడం తిట్టడం ఆ కమిషన్లు తీసుకోవడం చేస్తానే ఉంటాడు. నేను ఏమైనా చేసుకోవచ్చు, నన్ను ఎవడో ఏమీ పీకలేడు అనుకున్న పోలీసు ఎప్పుడో ఈ విధంగా చేస్తూనే ఉంటాడు. ఆయనకు అలవాటైపోద్ది, ఇంకా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఈ విధంగా చేస్తూనే ఉంటాడు. నాలుగు సింహాల అశోక్ చక్రం ముద్ర ఉన్న యూనిఫామ్ ధరించే అధికారం ఒక్క పోలీసుకు మాత్రమే ఉంది. కాబట్టి ఇది చాలా గౌరవప్రదమైన ఉద్యోగం. క్రమశిక్షణతో ప్రజలను రక్షించాలి. ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను సైతం కాపాడాలి. అవసరమైతే కొన్ని కొన్ని సందర్భంలో పోలీసులు వాళ్ళ ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకూడదు. 12 ప్రవర్తనా నియమాలు ఏపీ పోలీస్ మాన్యువల్లో ఉన్నాయి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఆ ప్రవర్తనా నియమాలు చదవరు, పోలీస్ యాక్ట్ తెలుసుకోరు, చట్టంపై అవగాహన లేదు, చట్టం గురించి మాట్లాడి చట్టం గురించి ప్రశ్నిస్తే తట్టుకోలేరు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే? పోలీసులు ప్రజలతో స్నేహభావం కలిగి ఉండాలి. కానీ అలా ఉండరు. ప్రజల్ని చీడ పురుగులు చూసినట్టు చూస్తారు కొంతమంది పోలీసులు. అహంకారం, అపోకరం. పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎంత డిగ్నిటీగా ఉండదు తెలుసా పోలీసు? ఆ యూనిఫామ్ ఉన్నంత వరకు కూడా ఎదుటి వ్యక్తి రెచ్చగొట్టినా ఎదుటి వ్యక్తి తిట్టినా ఏమన్నా సరే ఓర్పు సహనంతో ఉండాలి. ఆ యూనిఫామ్కున్న ఆ విధానం అది తెలుసు కానీ పాటించరుగా. సెటిల్మెంట్లు, డబ్బు ఉన్నవాడికి వెళ్ళే మాట్లాడడం, అధికారం ఉన్నవాడికి వెళ్ళే మాట్లాడడం, వాడికి సపోర్ట్ చేయడం, రూల్స్ పాటించరు, చట్టాన్ని పాటించరు, అడ్డగోలుగా వెళ్ళిపోవడమే. దేశ గౌరవాన్ని దేశ వ్యవస్థను నిలబెట్టేది పోలీసులు. చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ప్రజల్లో ఏమైపోయిందంటే వాళ్ళ మైండ్ సెట్లు పోలీసులతో స్నేహం వద్దు, పోలీసులతో శత్రుత్వం వద్దు, మాకెందుకురా బాబు అని దూరంగా వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ఏం ఫ్రెండ్లీగా ఉంటున్నారు? ఏదైనా మాట్లాడితే కొట్టడం తిట్టడం, లేదంటే అంతకుమించి ఇంకెక్కువ మాట్లాడితే స్టేషన్కి రాని స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ కొట్టడం. ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాం ఏంట్రా, మాట్లాడకూడదు, రూల్స్ వేయకూడదు, ఏం మాట్లాడినా సరే లాక్కి వెళ్ళిపోవడం, లేకపోతే అక్కడక్కడ కొట్టేయడం. కొట్టేవాడు తిట్టేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి రూల్స్ తెలియదు, వాళ్ళు ఎందుకు యూనిఫామ్ వేసుకుంటారో తెలియదు. వాళ్ళు ఏంటంటే యూనిఫామ్ ఇప్పేయాల, పోలీస్ డిపార్ట్మెంట్కే చెరగని మచ్చాడు. ఇలాంటి వాళ్ళని ఏర్పారేస్తే పోలీస్ వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది ప్రజలకి. కొంతమంది పోలీసులకి అవగాహన కల్పించాలి, పై అధికారులు కూడా. కానీ కొంతమంది దుర్మార్గులు పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు, పోలీసు వ్యవస్థని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు చూశారు కదా వీడియో, ఇలాంటి పోలీసులు, ఇలాంటి చెత్త పోలీసులు, ఇలాంటి వాళ్ళు పోలీసు వ్యవస్థను నాశనం చేస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఏం చెప్పారంటే, ఒక ప్రెస్ మీట్లో చెప్పారు ఈ మాట, ఇంకా అధిక మొత్తంలో పీడనాలు పోలీస్ స్టేషన్లోనే జరుగుతున్నాయని చెప్పారు ఎన్వి రమణ గారు. చెప్పారు ఆయన, ఎందుకంటే ఆయన ఎన్నో చూసుంటారు. లేదంటే ఆ మాట అంత ఈజీగా ఆయన అనరు. ఇంతటితో నేనైతే ఆపేస్తున్నాను, ఇంకెన్ని మాట్లాడినా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ప్రజలైతే తెలుసుకోవాలా, ఎదిరించే తత్వం రావాలా, మాట్లాడే తత్వం రావాలి. అమాయకమైన ప్రజల మీద ఎగబడడం కాదు. ఆ ట్రైనింగ్లో మీకు ఇంకా జాబ్ వచ్చేసింది, ఇక ప్రజల మీద పడిపోయి దోచేసుకోండి అని చెప్పేసి ట్రైనింగ్లు ఇస్తున్నారేమో తెలియదు. కానీ మిమ్మల్ని పోలీస్ కొట్టినా తిట్టినా సరే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వండి. చాలామంది ప్రజలు ఏంటంటే, ఎందుకులే మనకి, ఎందుకులే ఈ తలనొప్పులు, ఎందుకు ఈ గొడవలు, ఎందుకు వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళతో మనం పెట్టుకోకూడదు, మనం ఇంకా నెగ్గలేము, ఓడిపోతాము అనే డైనమాలో పడిపోతున్నారు. అందుకని ఎవరో రిస్క్ చేయట్లా. చాలా వీడియోలు చూసా, నమ్మకం లేదండి పోలీసు వ్యవస్థ మీద, అసలు నమ్మకం లేదు. ఎందుకుంటుంది ఈ రకంగా చేస్తామంటే, న్యాయం జరిగిద్ది అంటే న్యాయం జరగదు. పోలీసులకే పోలీసులే సపోర్ట్ చేస్తూ ఉంటారు, తప్పెవరిదే ఒప్పెవరిదే అని అస్సలు తెలుసుకోరు. ప్రజలు తెలుసుకోవాలి, ఎవరైనా సరే మీరు నిలదీసి అడగండి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే మనకి భారత రాజ్యంగా మనకు కల్పించిన హక్కులు మనం ఉపయోగించుకోవాలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఊకినే రాజ్యాంగాన్ని తీసుకురాలేదు. మేము ఈ వీడియో ఫేస్బుక్లో చూసాము. సో ఆ వీడియో కింద కామెంట్స్ ఏమొచ్చినాయి అనేది మీరు చూడండి. ఎందుకనంటే తండ్రి లాంటి వయసు ఉన్న ఆ పెద్ద ఆయన్ని ఎలా కొట్టబుద్ధి అయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఆ పోలీసా రౌడీనా, పోలీసు డ్రెస్సులో ఉన్న రౌడీనా, అంత దారుణంగా కొట్టాడంటే చాలా బాధాకరం అండి, చాలా అన్యాయం అసలు. అది ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఆ వీడియో కింద ఉన్న కామెంట్స్ చూడండి. ఎంత దారుణంగా కొట్టాడంటే అంత దారుణంగా కొట్టాడు ఆ రౌడీ పోలీస్ పైన. ప్రజలు ఎలా విరుచుకుపడుతున్నారో మేమేం అనట్లేదు. అక్కడ ఉన్న కామెంట్స్ చదువుతున్నాం.
ఇది చాలా దారుణం, వాడిపైన చర్య తీసుకోవాలి. ప్రజల వద్దకే పరిపాలన, ప్రజలను పట్టుకొని తంతం అది మా హక్కు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హక్కు. అక్కడ జనం ఎందుకు చూస్తున్నారు ఊరికనే, అలాంటి ఏదనే అందరూ పట్టుకొని తన్నాలి. ఏ జాబ్ చూసుకుని వీడు వెర్రవీగుతున్నాడో ఆ జాబ్ నుండి పర్మనెంట్గా డిస్మిస్ చేయాలి. ఇలాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఇది ఒక కామెంట్. పచ్చి బూదులండి తిడుతున్నారు, పచ్చి బూదులు తిడుతున్నారు, ఏమంతా సిగ్గు లేదు. ఇలాంటి వాళ్ళ వల్ల నిజాయితీకి డ్యూటీ చేసే వాళ్ళని కూడా నమ్మలేకపోతున్నాం. సస్పెండ్ చేయాలి వాడిని, వాడిపైన కేసు పెట్టాలి. గవర్నమెంట్ ప్లీజ్ యాక్షన్ హిమ్ పోయే కాలం. దీన్నే అధికార దుర్వినియోగం అంటారు. మామూలు ప్రజలనే బ్రతకనివ్వరు. ఆ యూనిఫామ్ తీసి అలా కొట్టమనండి, 5 నిమిషాల్లో ఉండడం మనడు. ఆ పెద్ద ఆయన కూడా, అక్కడ ఉన్న జనాలు కూడా ఆ యూనిఫామ్ చూసి ఆ యూనిఫామ్కే గౌరవం ఇచ్చారు. ఆ యూనిఫామ్ లేకుండా అలా కొడితే చుట్టూ ఉన్న జనాలు కుళ్ళ బొడిసేసేవాళ్ళు. పాపం రా, మీ నాన్నగారు వయసు ఉంటుంది, తనకు అలా తనని అలా కొట్టడం కరెక్ట్ కాదురా, కనీసం వయసుకైనా మర్యాద ఇవ్వండి రా. ఒక్కొక్కడు న్యాయ వ్యవస్థలో ఉండి న్యాయం లేకుండా పోతుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ దగ్గరకు వస్తే అన్యాయం కేసులు పెట్టి బొక్కలు వేస్తున్నారు. మీరు మనుషులేనారా? మరీ మదమెక్కిన కుక్క, నీ తండ్రి అయితే అలానే కొడతావారా కుక్క? ఇక్కడ చూడండి కామెంట్స్ చదువుతున్నాం మేము, ఇక్కడ కామెంట్స్ చూడండి అంత దారుణంగా వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్లో గెలవలేరు కానీ వీధిలో గెలవాలని చూస్తారు. అసలు అతను కొట్టే రైట్స్ ఎవరిచ్చారు? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది? పోలీసులకు నేను చెప్పేది ఒకటే, మీ ఒంటి మీద కాకి డ్రెస్ ఉన్నంత వరకే మీకు విలువ. అది లేకుంటే అదే సామాన్య ప్రజల మీద మీరు అలా ప్రవర్తించండి, ఏం జరుగుద్దో చూద్దురు. కానీ మీరు ఉన్నది ప్రజలను రక్షించడానికి. ప్రజలందరూ ప్రభుత్వానికి అన్ని రకాల పనులు కడుతూ ఉంటే అవి తిరిగి మళ్ళీ మీకు జీతం రూపంలో ఇస్తుంటే బల్బు బాగా పెరిగిపోతుంది. మేము కట్టే పన్నులే మీకు జీత బత్తీలు ఇస్తున్నారు గవర్నమెంట్ అనేది. నన్ను కొట్టాడు నేను తిరిగి కొడతా, నేనేం గాంధీదాతను కాదు. నా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులు, వాళ్ళు హద్దు మీరు మీరే తిరగబడితే మేము గాజులు వేసుకున్నాం ఏంటి? చాలా రకాల కామెంట్స్, మనుషులను కొట్టే రైట్స్ నీకు లేవు. ఒకసారి రాజ్యాంగం చదువు, అందులో తెలుస్తుంది నీతి లేని కుక్క అంట. డిస్మిస్ చేయాలా, వేస్ట్ ఫెలో, వీడిని సస్పెండ్ చేయాలా? వారంబోకు వేస్ట్ గాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఏం పీకుతున్నారు? అక్కడ ఉన్నవాళ్ళు ఏం చేస్తారండి? ఆ యూనిఫామ్ వేసుకున్నాడు కదా, దానికి విలువేస్తున్నారు. యూనిఫామ్ లేకుండా వచ్చి కొడితే కుళ్ళ పొడిసేసేవాళ్ళు. జనాలని ఏం చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని వెంటనే సస్పెండ్ చేయాలా. భారత రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా జనాలని కొట్టాలి తిట్టాలని? ఎక్కడా లేదు. ఇలా రకరకాల కామెంట్స్ చదువుకుంటా పోతే చాలా టైం అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాలి, ప్రజలు కూడా తిరగబడే తత్వం రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థ ఇలాగే దిగజారుడుతనంగా ఉంటే ప్రజలు కూడా అన్నీ వదిలేసుకొని వాళ్ళ మీద తిరగబడాలి, ఆ రోజు రావాలి. సో మీకైతే ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము, మీకు అవగాహన కోసమే ఈ వీడియో చేశాము. సో ఉంటాం మరి, జై హింద్. జై హింద్.